కాపు ఇష్యూ ఏపీలో కాకరేపుతోంది. ఏపీ మంత్రులు కాపు నేతల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. ముద్రగడకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే ఆయన వైద్యానికి సహకరించి దీక్ష విరమించాలని ఏపీ మంత్రులు కోరుతున్నారు. కోర్టు పరిధిలో ఉన్నందున కేసులు కొట్టివేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఏపీలో కాపు అంశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని కాపు నేతలు హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం జాప్యం చేసినా నిర్లక్ష్యం వహించినా మూల్యం తప్పదని అంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన కాపు ప్రముఖులు హైదరాబాద్లో సమావేశమై కాపు రిజర్వేషన్ల అంశం ముద్రగడ దీక్షపై చర్చించారు. చిరంజీవి, దాసరి, బొత్స, పళ్ళంరాజు వంటి నేతలు సమావేశానికి హాజరయ్యారు. కాపు మంత్రులతో ముద్రగడను దూషించడం సరికాదని విమర్శించారు. తుని ఘటనను సమర్థించబోమని, అయితే అమాయకులపై కేసుల్ని ఖండిస్తున్నామన్నారు కాపు నేతలు. ఈ సమావేశంలో 5 తీర్మానాలు చేశారు. దీని మీద ప్రభుత్వం స్పందించి ఆయన ముద్రగడ గారు చర్చించడానికి జేఏసీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్లతో చర్చించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని మా అందరి ఆందోళన. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దాని మీద ఉంది. ఆయనకి ఏమైనా గనక జరగకూడదు, జరిగే ఆయన పరిస్థితి ఆరోగ్యం గనక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం ఏ జాప్యంగా ఉన్నా ఏం జరుగుతుందిలే అనే ఒక ఒక రెక్లెస్నెస్తో ఉన్నా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాపు నేతల విమర్శలు, డిమాండ్లపై స్పందించారు ఏపీ మంత్రులు. ముద్రగడ దీక్ష విరమించి వైద్యానికి సహకరించాలని కోరారు. ఆయన ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేతలు కాపుల గురించి ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కోర్టు కేసుల్ని ప్రభుత్వం ఎత్తివేయడం కుదరదన్నారు. ఒక కాపు కార్పొరేషన్ లాంటిది పెట్టి ఇంత అమౌంట్ ఇచ్చినది ఉందా? ఇంత చేసినప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఈరోజు చిరంజీవి అయినా, దాసరి నారాయణ అయినా, బొత్స సత్యనారాయణ అయినా, రామచంద్రరావు అయినా, అంబట్రామ అయినా, మిగతావాడైనా మన ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఇద్దరు కూడా ఫ్లూయిడ్స్ కూడా తీసుకోవట్లేదు. భార్య కోడలో ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించడం జరిగింది. వాళ్ళ ఆరోగ్యం కూడా మరి చూసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత కనుక ఇద్దరికి కూడా ఎక్కించడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారిని కూడా మా డాక్టర్స్ కానీ మా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి మరి తీసుకొని వైద్యం చేసి తీయించుకోండి అని చెప్పి వైద్యం చేసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే 2 రోజుల తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కాపు నేతలు. మరోవైపు కాపుల ముసుగులో వైసీపీ ప్రజల్ని రెచ్చగొట్టడం మానుకోవాలని కౌంటర్ అటాక్ చేశారు ఏపీ మంత్రులు. మొత్తం మీద కొద్ది రోజులుగా ఇటు విపక్షాలు అటు ప్రభుత్వ పెద్దల మాటల యుద్ధంతో కాపు రాజకీయం మరింత వేడెక్కుతోంది.